హాయ్ అండి, నమస్తే. సహజీవనం తరువాయి భాగం. శ్యామ్ సుందర్ జీతం రాగానే తను కొద్దిగా అట్టిపెట్టుకుని మిగతాది ఇంటి ఖర్చులకి తల్లి చేతికి ఇచ్చేసేవాడు. అది అతను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి వస్తున్న అలవాటు. జ్యోత్స్న దగ్గర ఎప్పుడూ డబ్బుంటుంది. అయినా కూడా జ్యోత్స్న పేరిట ప్రతీ నెల బ్యాంకులో వేసేవాడు. అది వాడుకుందా లేదా అన్నది జ్యోత్స్న ఇష్టం. ఉద్యోగం చేయలేదని, చేతిలో డబ్బు లేదని, అంతా తల్లికిస్తున్నాడని జ్యోత్స్న ఏనాడు అనుకోకూడదు అని అతని నిర్ణయం. జ్యోత్స్న డబ్బు దగ్గర పెద్దగా పట్టించుకున్నట్టే ఉండదు. తనకు కావాల్సింది అడుగుతుంది, మిగతాది ఏమైంది అన్న సంగతి ఆరా తీయదు. శ్యామ్ సుందర్ పనిచేసే కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి. అతనికి బోనస్గా 5,000 వచ్చింది. ఈ 5,000 రాగానే చిన్నపిల్ల పేరిట వేయించాలి అని జానకమ్మ తాపత్రయం. మొదటి నుంచి ఆ కుటుంబానికి అధికార సంపదే తప్ప డబ్బు సంపాదన అంత ఎక్కువగా లేదు. ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా కాపురం గడిపి అందరికంటే ఉన్నట్టుగా పిల్లలకి తనకి నగలు బట్టలు అమరుస్తుంది జానకమ్మ. బోలెడంత కట్నమిచ్చి ఎంతో ఖర్చు పెట్టి పెద్ద పిల్ల ప్రమేల పెళ్లి చేశారు. 7 తిరగకుండా ఆ పిల్ల ఇంటికి వచ్చేసింది. దాంతో ఆవిడికి నడుము విరిగినట్లయింది. దానికి తోడు ఆయన సుస్థి మనిషి. మందులకి మాకులకి బాగా ఖర్చు అవుతుంది. పైనుంచి ఇంటికి అనుక్షణం వచ్చిపోయే చుట్టాలు. పెళ్ళి అయిపోయిన తర్వాత కొడుకు జీతంలో సగానికి సగం తగ్గించి ఇంటికిస్తున్నాడు. ఆవిడ చాలా కినుకుగా ఉన్నా పైకి ఏమీ అనలేకపోయింది. అలా అప్పుడప్పుడు శ్యామ్ సుందర్కి పైన డబ్బొస్తూనే ఉంటుంది. ఇదివరకు లెక్క చెప్పి టెన్షన్గా చేతికిచ్చేసేవాడు. మొన్నోసారి 2,000 ఏదో బాపతి పైకం వచ్చిందట. అది ఇవ్వలేదు. ఆవిడ లోపల ఉడికిపోతుంది. అంత డబ్బున్న జ్యోత్స్న కొడుకు దగ్గర ఉన్న డబ్బు లాగి ఇబ్బంది పెడుతుంది అని చిరచిరలాడింది. ఈసారి కొడుకుని ఆవిడ నిలదీసింది. 5,000 ఏవిరా? ఉన్నాయమ్మా. ఎక్కడా? ఎక్కడో అక్కడ. సరిగ్గా చెప్పు, ఏం చేసావు? నేనేమీ అనుకోలేదు, చెప్పు అంది. ఏదో ఒకటి చేశాను, ఖర్చు అయిపోయాయి. సరేనా, వాటిని గురించి ఇంక అడక్కు అన్నాడు అతను. ఇంకెక్కడికి పోతాయి? పెళ్ళానికి ఇచ్చుకుని ఉంటాడు, ఆవిడ ముఖం చిట్లిస్తూ అనుకుంది. మనసులో మాట కలిగితే ఆవిడ అస్సలు దాచుకోలేదు. నేను జడ్జిగారి అమ్మాయిని, నాకేమిటి భయం అనే తత్వం ఆవిడది. జ్యోత్స్న కూడా పాప ఖర్చుల కోసం డబ్బు అడిగింది. అతను లేదన్నాడు. జ్యోత్స్నకి కోపం వచ్చింది. తను అసలు ఎన్నడూ అడగనే అడగదు. పాపకి మరీ గౌన్లు లేవు. వచ్చిన 5,000 బొత్తి తల్లి చేతిలో పెట్టుంటాడు అనుకుంది. శ్యామ్ దగ్గర ఉంటూ బామ్మని డబ్బు పంపించమని అడగాలంటే జ్యోత్స్నకి సిగ్గుగా ఉంటుంది. అక్కడ డబ్బు అనేది పొలాల మీద, ఇళ్ల మీద, బంగారం మీద ఉంటుంది. ఒకసారి పంటల మీద నష్టం వస్తే ఆ ఏడాదంతా డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. ఈసారి అలాగే నష్టం వచ్చిందట. జానకమ్మ మనసులో కుతకుతలాడుతున్నా కోపం ఆపుకోలేక పిల్లి మీద, ఎలుక మీద పెట్టి దెబ్బసాగింది. మీ మొహాలు మండ, కష్టపడి పాలుకొని నేను ఇంట్లో పెట్టుకుంటే తయారుగా తాగడానికి మీరు తయారా? కష్టం నాది, ఫలితం మీదీనా అంటూ పిల్లిని ఎలుకుని కొడుతూ, ఎంత బుక్కుతున్నావో, లెక్క పక్క లేదు కదా నేను కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయనుకో అనేది. జ్యోత్స్న మొదట పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ ద్వంద్వార్థపు మాటలు తననే అని తెలిసింది. జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. సూటిగా ఏదన్నా పర్వాలేదు కానీ ఈ డొంక తిరుగుడు అవమానాలంటే మహామంట. ఒకసారి, ఏమిటంటున్నారు మీరు? అసలు ఎవరినంటున్నారు అంటూ నిలదీసింది. నాకు ఒళ్ళు మండింది. నేను అనుకుంటున్నాను, మధ్యలో నీకెందుకు? నిన్నెవరన్నారు అందావిడ. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆవిడ ఉండబట్టలేక పైకి కక్కేసింది. పేరుకేమో వరమ్మగారి మనవరాలివి, శ్రీమంతుల ఇంటి పిల్లవి. చూస్తేనేమో నా కొడుకు డబ్బిస్తే గానీ నీకు గతి లేదు. మాటలు మీరకండి, మీ అబ్బాయి నాకెప్పుడు ఇచ్చారు? 5,000 మింగి లేదంటావే. నేనా? జ్యోత్స్న తెల్లబోయింది. మీరేమో డబ్బు చల్లగా కాజేసి నన్నంటారేమిటి? ఏమిటి, నేను కాజేశానా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇంతలో శ్యామ్ సుందర్ రానే వచ్చాడు. తల్లి ఏడుస్తూ అరుస్తూ జ్యోత్స్న చేసిన అవమానం చెప్పింది. జ్యోత్స్న శాంతంగానే ఆవిడ అనవసరంగా తనను అపనిందలు ఎందుకు వేయాలో న్యాయం చెప్పమంది. అతను ఇద్దరికీ ఇవ్వలేదని చెప్పాడు. మరెవరికిచ్చావు? ఇద్దరు నిలదీశారు. శ్యామ్ సుందర్ మాట్లాడలేదు. నేను చెప్తాను వినండి, మార్వాడికి అప్పు కట్టేశాడు సరేనా అన్నాడు తండ్రి. ఆయన ఎంతో క్షోభ కలిగితే తప్ప నోరు విప్పి మాట్లాడడు. ఇంటి గొడవల్లో కల్పించుకోడు. ఆయన మధ్యాహ్నం నుంచి భార్యా కోడలి మధ్య జరుగుతున్న రాద్ధాంతం చూస్తున్నాడు. శ్యామ్ వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింది. ఆ సమయంలో చెప్పకపోతే ఇద్దరు అతన్ని మాటలతో చంపేటట్టున్నారు. శ్యామ్ ఆ సంగతి చెప్పడం లేదు. ఆయన ఇక భరించలేక కలగజేసుకున్నాడు.
మార్వాడిగా ఎందుకు? జానకమ్మ విస్తుబోతూ అడిగింది. జ్యోత్స్న కూడా ఆశ్చర్యపోయి చూస్తుంది. ఆయన భార్యకి చెప్పేశాడు, పెళ్లికి మార్వాడి దగ్గర 30,000 అప్పు చేశాడు, అది నీకు కట్నం డబ్బుగా ఇచ్చాడు, వరమ్మగారు వాళ్ళు కట్నం ఇవ్వలేదు. ఏమిటి? ఆవిడ నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత ఆవిడ చేసిన రభస ఇంత అంతా కాదు. కొడుకుని ఎన్నడూ ఎరగనంత ఆవేశంతో తిట్టింది. కన్న తల్లిని నన్నే మోసం చేస్తావురా నువ్వు, వాళ్ళు కట్నం ఇచ్చారు అంటూ నువ్వు అప్పు చేసి నాకు ఇస్తావా? ఛీ, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? ఈ క్షణం నుంచి నువ్వు కొడుకువి కాదు, నీ తల్లిని కాదు. నీ మొహం కూడా చూడను, పో, నా ఇంట్లోంచి పోరా. నీ భార్యను తీసుకుని నా కళ్ళెదురు పడకుండా పో. ఆవేశంతో ఆడపుల్లా గర్జిస్తున్న ఆవిడని ప్రమీల భర్త ఎలాగో లోపల గదిలోకి లాక వెళ్ళారు. డైనింగ్ టేబుల్ దగ్గర అప్రతిభుడైనట్లుగా కూర్చుండిపోయాడు అతను. అతనికి తల్లి ముందు ఈ రహస్యం బయటపడినందుకు చెప్పలేనంత సిగ్గుగా ఉంది. తను చేసిన పనికంటే తను ఆడిన అబద్ధం ఆవిడ మనసును ఎంతగా గాయపరిచిందో అర్థమై కృంగిపోతున్నాడు. గదిలో నుంచి తల్లి ఏడుపు వినిపిస్తుంది. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది. ఆ ఇంట్లో తల్లికి గారాల తనయుడు అతను. తల్లి ప్రేమ అనే అమృతం అతను ఎంతగానో తాగాడు. తల్లి వెంట ఛీ అనే చీత్కారం. ఆ తిరస్కారం బాణాల్లా గుచ్చుకున్నాయి. ఎందుకు ఇలాంటి పని చేశావు? నిర్ఘాంతపోయిన జ్యోత్స్న కూడా అడిగింది. అతను తల తిప్పి జ్యోత్స్న వైపు చూశాడు. ఆ చూపులో చాలా ఆగ్రహం ఉంది. పైనుంచి నువ్వు నన్ను అడుగుతున్నావా, దీనికి నువ్వే కారణం అనే భావం వాడిగా ఉంది. అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. చాలా పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. జ్యోత్స్న మేలుకునే ఉంది. అన్నానికిరా అని పిలిచింది. నాకు ఆకలి లేదు. బట్టలు కూడా మార్చుకోకుండా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. అతని కుడిచేతి వేళ్ళు కళ్ళను తాకుతున్నాయి. అతను ఆ పడుకోవడంలో ఎంతో వ్యధ కనిపిస్తుంది. జ్యోత్స్న దగ్గరకు వెళ్ళింది. మంచం మీద కూర్చుని అతని తల మీద చేయి వేసింది. ఎందుకింత బాధపడుతున్నావు అంది. నీకు తెలీదు, నువ్వు నాలాగా మగపిల్లవాడిగా పుట్టి అమ్మ ప్రేమను పొంది అమ్మ చేత మోసం చేసావు అని చేదరింపు తింటే గాని ఆ బాధ ఏమిటో నీకు తెలియదు జ్యోత్స్న. నేను నీకు ఒకటి చెప్తున్నాను, అమ్మంటే నాకు చాలా ఇష్టం, చెప్పలేనంత గౌరవం. నాకు ఒక వ్యక్తిత్వం ఏర్పడింది అంటే అది అమ్మ పెంపకమే కారణం అనుకుంటాను. అమ్మకి కాస్త అహంపాలు ఎక్కువ, కానీ జీవితం పట్ల అమ్మ దృక్పథం ఉంటే అది చాలా ఉపయోగపడేది. అమ్మ కళ్ళల్లో ఆవిడ పెంచిన విలువలకు తగ్గి ప్రవర్తించడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఎందుకు చేసావా పని? కినుకగా అడిగింది. నీకోసం. నీకోసమా? కాదు, నా కోసమే చేశాను. అమ్మకి కట్నం కావాలి, కట్నం ఇవ్వడం నీకు ఇష్టం లేదు, నువ్వు నాకు కావాలి. అందుకని ఆ కట్నం డబ్బు నేను అప్పు చేసి తెచ్చి జోగారావు గారి చేత మీ బామ్మే పంపినట్టుగా నేను ఇప్పించాను. ఇది నాన్నగారికి మాత్రం చెప్పాను. ఆయన నన్ను తప్పు చేస్తున్నావు అని వెనక్కి లాగలేదు, సరే అన్నారు. జ్యోత్స్నకి ఇదంతా మొదట చాలా బాధగా అనిపించినా ఇప్పుడు శ్యామ్ అంటే చాలా అపురూపం అనిపించసాగింది. తన కోసమే ఇదంతా చేశాడనే భావన జ్యోత్స్నకి ఎలాగో ఉంది. అతను ఇంత ఇస్తున్నా తనకి ఇంకా అతని నుంచి పొందాలనే అనిపిస్తుంది. ఇది తన ఆలోచనల లోపమా? శ్యామ్ భుజాలు పట్టి లేపి తలని తీసుకుని గుండెలకు అదుముకుంది. అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ చంపని ఆ క్రాఫ్ట్ మీద ఆనించుకుంటూ, పిచ్చబ్బాయ్, అమ్మకి కష్టం కలిగించాను అని కదూ బాధపడుతున్నావు. ఈ చెడ్డ పని ఈ మంచబ్బాయి ఎందుకు చేశాడట? ఈ చెడ్డమ్మాయి కోసం, అవునా? కాబట్టి అమ్మకి క్షమాపణ చెప్పి అమ్మని సుముఖం చేయవలసిన బాధ్యత ఈ చెడ్డమ్మాయి మీద ఉందట. అది నేను చూస్తాను, సరేనా? జ్యోత్స్న గుండెలో ముఖం దాచుకున్న అతను తలెత్తి చూశాడు. నిజమా? ఆ కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. నిజం, ఈ పొరపాటికి కారణం నేను. నేనే అమ్మని క్షమాపణ కోరతాను, కారణం నా బాధ్యత, అవునా? అతను వెంటనే జ్యోత్స్నని మీదకు లాక్కున్నాడు. జ్యోత్స్న క్షమాపణ చెప్పినంత మాత్రాన జానకమ్మ కరిగిపోలేదు. శ్యామ అంటే ఆవిడికి ప్రాణం, భర్త ఎప్పుడూ సుస్థి మనిషి, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ ఇంటి భారం అంతా ప్రయోజకుడైన కొడుకు మీద పెట్టి అతని ఆసరాతో సంసారనావ గుంభనంగా పరువుగా లాకురావాలి అని ఆవిడ తాపత్రయం. శ్యామ్కి పెళ్లి చేయాలంటే ఒక విధంగా ఆవిడ భయపడింది. అసలు తల్లులు ఎవరైనా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఆనందపడతారు, కానీ కొడుకులకు చేయాలంటే కిచ్చిత్ భయం కలగడం సహజం. అంతవరకు ప్రాణప్రదంగా పెంచిన ఈ మొక్కను సొంతం చేసుకోవడానికి మరో వ్యక్తి వస్తుంది. తమ అధికారం తగ్గక తప్పదు. తను ఒకప్పుడు ఆ విధంగానే వచ్చిన సంగతి వీరికి గుర్తుండదు. శ్యామ్ సుందర్కి తనకు నచ్చిన అమ్మాయిని చేయాలి అని ఆవిడ తాపత్రయం. కానీ అతడు తెలివిగా తనకు నచ్చిన అమ్మాయిని జోగారావు గారి ద్వారా తల్లికి కూడా నచ్చేలా చేశాడు. శ్యామ్కి జ్యోత్స్నకి పరిచయం ఉందనన్నా అది కేవలం ముఖ పరిచయం అని మాత్రమే అనుకుంది.
తర్వాత తెలిసింది అది కేవలం పరిచయం కాదు, ఆ అమ్మాయే కావాలి అని చేసుకున్న తీరది. ఇదంతా జ్యోత్స్న తెలివితేటలోనే ఆవిడ ఆగ్రహం. కొడుకుని తెలివిగా కొంగుకు ముడేసుకుంది. ఇన్నాళ్ల నుంచి తను జాగ్రత్తగా పెంచిన తీరు, నేర్పిన తెలివితేటలు హుషికాకి అయిపోయాయి. మొన్న పోట్లాటప్పుడు మాత్రం ఒకటి ఆవిడికి బాగా తెలిసిపోయింది. జ్యోత్స్నని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టం ఉన్నా అతను మాత్రం ఈ ఇల్లు విడిచి విడిగా వెళ్ళడు, తననే పిల్లల్ని వదిలేయడు. ఇది ఆవిడకి విజయగర్వంగానే ఉంది. శ్యామ్ మీద నీ ప్రభావం కాదు, నాది కూడా ఉంది సుమా అనుకుంది. అప్పటి నుంచి ఆవిడకి జ్యోత్స్నని లెక్క చేయవలసిన అవసరం కనిపించలేదు. జ్యోత్స్న తలతిక్కతనం లేకుండా ఒద్దికగా భయభక్తులతో అణిగిమణిగి ఉన్నట్టయితే ఆవిడ జ్యోత్స్నని బాగానే చూసేది. తన అధికారానికి తలవంచిన వాళ్ళంటే ఆవిడకి పడదు, వాళ్ళకి ఆమెడ దూరంలో ఉంటుంది. ఓసారి మాటల సందర్భంలో ఆవిడ జ్యోత్స్నతో నిష్కర్షగా చెప్పేసింది, ఇది నా ఇల్లు, నా కొడుకుని పెళ్లి చేసుకుని నువ్వు నా ఇంటికి వచ్చావు, అది కూడా నేను ఇష్టపడితేనే కానీ ఈ పెళ్లి జరిగింది అని తెలుసుకో. నేను కాదంటే శ్యామ్ నీ మీద ఎంత ప్రేమ ఉన్నా పెళ్లి మాత్రం చేసుకునేవాడు కాదు అంది. జ్యోత్స్నకి ఒళ్ళు మండిపోయింది. జ్యోత్స్న ద్వారా ఇదంతా విన్న శ్యామ్, ఆ పోదు అమ్మది అదో స్వభావం, మనం సర్దుకుపోతే సరి అనేవాడు. అందుకే జ్యోత్స్న వచ్చి తన మూలంగా శ్యామ్ ఈ పొరపాటు చేశాడనంటే ఆవిడ అధికారపూర్వకంగా నిరసనగా ఓ చూపు చూసిందే తప్ప జ్యోత్స్నతో పోనీలెమ్మా అంటూ ఇంకేదీ మాట్లాడలేదు. ఆవిడ తిరస్కారపూరితమైన చూపులు చూసిన తర్వాత జ్యోత్స్నకి తను క్షమాపణ చెప్పడం అనేది పొరపాటని తెలిసింది. క్షమాపణ ఎవరికి చెప్పాలి? మన పశ్చాత్తాపం నిజమైందని తెలుసుకుని మనను మన్నించగలిగే వాళ్ళకి. కానీ వారి ఆధిక్యత మరింత పెరగడం అనుకునే ఈ అహంభావులకి క్షమాపణ అస్సలు చెప్పకూడదు. ఏది ఏమైనా అసలు ఎడముఖం పెడముఖంగా ఆలోచనలలో ప్రవర్తనలో భిన్న ధృవాలుగా ఉండే అత్తాకోడళ్ళిద్దరికీ మధ్య ఈ సంఘటన మూలంగా ఎడం మరింత పెరిగిందే తప్ప తరగలేదు. జ్యోత్స్న పెంచుకున్న పాప ఎవరు ఎంత ఆలోచించినా జానకమ్మ గారికి అంతుపట్టడం లేదు. ఈ పాపకి జ్యోత్స్నకి ఏమిటి సంబంధం? ఆ పాప తల్లిదండ్రులు ఏమయ్యారు? పోని పెంచితే పెంచింది, తనకే పలానా వారి బిడ్డ అని చెప్పొచ్చుగా. చెప్పడం ఏమిటి? ఒక్కోసారి పాపను జ్యోత్స్న అపరూపంగా పెంచే తీరు చూస్తుంటే ఆవిడకి రాకూడనంత అనుమానం వచ్చేది. జ్యోత్స్న పెళ్లి కాకముందు ఏదైనా వ్యధోపం చేయలేదు కదా. శ్యామ్ ఏవో రెండు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి తెలివిగా ఇలా ఈ పిల్లని ఇంటికి తీసుకురాలేదు కదా. ఆ ఆలోచన వస్తే ఆవిడకి భయం వేసేది. ఓసారి మధ్యాహ్నం వేళ జ్యోత్స్న ఇంట్లో లేదు, ఆశ అప్పుడే వచ్చింది. ఆశ వచ్చేసరికి పాప పాకుతూ చేతులు చేస్తూ వెళ్ళసాగింది. జానకమ్మ గారికి ఆశని చూస్తేనే అసలు మంట. ఈ పసిపిల్ల మీద ప్రేమ నటిస్తూ తనకి ఏదో ఒకటి పట్టుకొస్తూ ఆ వంకతో 10 సార్లు ఇంటికి వస్తూ ఈ ఇంటితో తనకి స్నేహబాంధవ్యాలు ఉన్నాయని చాటుకుంటుందని, ఇది సాగనీయకూడదని ఆవిడ తాపత్రయం. ఆవిడ ఆశను చూడగానే చరచరా వచ్చి ఆశ కాళ్ళ దగ్గరికి పాకుతూ వచ్చి చీర కుచ్చిళ్ళు పట్టుకుని బోసినవ్వులు నవ్వుతూ లేవబోతున్న పాపని ఒక్క లాగులాగి చేతుల్లోకి తీసుకుంది. తనకిష్టమైన పని నుంచి యువతలకు లాగినందుకు పాప కెవ్వుమని ఏడుపు లంకించుకుంది. వ్యధవ ఏడుపు నువ్వును, ఆవిడ ఒక్కటి చెల్లుమని అంటించింది. పాప గిలారుమన్నట్టుగా గొక్కపట్టి ఏడుస్తుంటే ఆశ మనసు గిలగిల్లాడిపోయింది. గభాలను పరిగెత్తుకొచ్చి అయ్యో అలా కొడతారే అంటూ లాక్కోబోయింది. ఆవిడ ఆశ చేతుల్ని విదిలించి అవతలికి తోసేసింది. కళ్ళెర్ర చేసి చూస్తూ, మా పిల్ల మా ఇష్టం, మధ్యలో అడగడానికి నువ్వెవరు అని పిల్లని మరొకటి చరుస్తూ, వాళ్ళు వీళ్ళు అని లేదు, వాకిట్లోకి ఎవరైనా రావడం ఆలస్యం, అడ్డమైన వాళ్ళ కాళ్ళకి అడ్డం పడతావంటూ లోపలికి తీసుకుపోయింది. ఆశ జ్యోత్స్నతో తర్వాత ఈ సంగతి చెబుతూ, జ్యోత్స్న నేను భరించలేకపోయానే, ఆ పిల్ల నా పిల్లేనని చెప్పాలని ఎంతో ఆవేశం వచ్చింది, బలవంతంగా నా నోరు నొక్కున్నాను అంది. నయమే, చెప్పావు కాదు, చూడు నీ పిల్ల అని తెలిస్తే మా అత్తగారు ఒక క్షణం పాపను ఇక్కడ ఉండనీయదు, అసలు నేను ఇలా పెంచుతున్నాను అని తెలిస్తే ముందు నా కంఠమో పాప కంఠమో నునిమేస్తుంది అంది. ఆ రోజు జానకమ్మ గారు బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకుంటే వెళ్ళింది. ఆడపిల్లల్ని ఉండమని వాళ్ళు బలవంతం చేస్తే ఆ రాత్రి అక్కడే ఉంచి తను ఒక్కతే తిరిగి వచ్చింది. ఆవిడ వచ్చేసరికి రాత్రి 7 గంటలైంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వచ్చిన ఆవిడకి జ్యోత్స్న బెడ్రూమ్లోంచి మెల్లగా మాటల ధ్వని వినవచ్చింది. మామూలుగా అయితే పొంచి ఉండి మాటలు వినే స్వభావం ఆవిడకి లేదు. కానీ కోడలి మధ్య ఈ మధ్య ఆవిడకి అనుమానం ఒకటి పీడిస్తుంది. అందుకే చెప్పులు వదిలి అడుగులు చప్పుడు కాకుండా ఆ బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళింది. కిటికీలోంచి చూసిన ఆవిడ నిలువున నీరైనట్టుగా నిలబడిపోయింది. గదిలో మంచం మీద ఆశ జ్యోత్స్న ఒకరికి ఒకరు అభిముఖంగా కూర్చుని ఉన్నారు. జ్యోత్స్న ఇటువైపు వీపు పెట్టి కూర్చుంది. ఆశ అటు ముఖం చేసి ఉంది. పాపకి పాలిస్తుంది,
పాలిస్తూ పాప జుట్టు చెంపలు నిమురుతూ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఏదో అంటుంది. జోస్ అంటుంది, ఆశ నువ్వు మరి ఇలా బేలతనం పోతే ఈ పాపని ఇంక నేను పెంచినట్లే, కాస్త పక్కలు వెచ్చపడినంత మాత్రాన ఇంత దిగులా, నేలేనా డాక్టర్కి చూపించినా, నా మీద నీకు నమ్మకం లేదా? ఆశ చెప్పున జోత్స్న చేతి మీద చేయానించింది. జోత్స్న అంత మాట అనకు, నిన్ను ఎంత కష్టపెడుతున్నానో ఒకసారి ఆలోచిస్తే నాకు చచ్చిపోవాలి అన్నంత సిగ్గుగా ఉంటుంది. నాకు కలుగుతున్న బాధ చెప్తున్నాను. రాత్రివేళ నిద్రే రాదు, ఎంతో ఒంటరిగా అనిపిస్తుంది, పిచ్చెక్కినట్టుగా ఉంటుంది నాకైతే. ఆశ వాక్యం పూర్తి చేయనే లేదు. ఇంతలో గొమ్మంలోంచి, భేష్, ఇద్దరు తోడు దొంగలయ్యి నన్ను మా వాడిని బాగా మోసం చేశారు అంటూ వినిపించింది. ఇద్దరు ఉలికిపాటుగా తిరిగి చూశారు. గొమ్మంలో నిలువున మండిపోతున్న క్రోధజ్వాలలా ఉంది జానకమ్మ. ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది. మనిషి ఆవేశంతో ఆయాసపడుతుంది. జోత్స్న చప్పున లేచింది. ఆశ కూడా గభాలన పాలు తాగుతున్న పాప నోటిని లాగి అవతలకు నెట్టి చప్పున పైట కుంగు మెడ చుట్టూ కప్పుకుంది. పల్చటి పైటలోంచి విడివడిన జాకెట్టు గుండీలు పెట్టుకునే అవకాశమే లేకపోవడంతో స్పష్టంగా జాకెట్టు విడిపోయి కనిపిస్తుంది. అత్తగారిని చూడగానే జోత్స్న ముఖంలో నిద్ర చుక్కలేనట్టుగా పారిపోయింది. ఆశ కంగారుగా భయంతో సిగ్గుతో స్పృహ తప్పినంత పని అవుతుంటే ఎంతో బలవంతంగా నిగ్రహించుకుంది. హఠాత్తుగా తాగుతున్న పాలు దూరం అవడంతో పాప గుళ్ళును ఏడుపు లంకించుకుంది. క్షణంసేపు ఆ గదిలో గొక్కపట్టి ఏడుస్తున్న ఆ పసిపిల్ల శబ్దం ప్రతిధ్వనించింది. ఈ పిల్ల నీ పిల్ల, ఎంతగా బరితెగించారే మీరిద్దరూ! పెళ్లి కాని దానికి పుట్టిన పిల్ల ఇది, నా ఇంట్లో పాకులాడి మా అందరి మధ్య తిరిగింది. అత్తయ్య, భయంగా అంది జ్యోత్స్న. ఆవిడ ఆశ వైపు ఉరిమి చూస్తూ, పురుగును చూసినంత అసహ్యంగా చూస్తూ, ముందిక్కడి నుంచి కదులుతావా లేదా, తక్షణం బయటకు వెళ్తావా లేదా అంది. ఆశ వెళ్ళిపోబోతుంటే జ్యోత్స్న ఆగు అని ఆశ చేతుల్లోని పాపను తన తీసుకుని నువ్వెళ్ళు అంది. ఆశ వెళ్ళిపోయింది. జ్యోత్స్న ఈ పని చేయటం ఆవిడ ఆగ్రహంలో మరింత ఆజ్యం పోసింది. ఆ పిల్లని ఇంకా అట్టిపెట్టుకుంటున్నావా? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు కూడా పోవే నా ఇంట్లోంచి. జ్యోత్స్న ఆవిడ కోపాన్ని కించిత్ కూడా లక్ష్యపెట్టలేదు. ఏడుస్తున్న పాపని భుజాన వేసుకుని బుజ్జగిస్తూ అంది, నన్ను పొమ్మనడానికి మీరెవరు? మీ అబ్బాయిని రానియండి, ఆయన వెళ్ళిపోమంటే నిజంగానే వెళ్ళిపోతాను అంది. జ్యోత్స్న నిబ్బరంగా చెప్పిన ఈ సమాధానం వినగానే ఆవిడ మరింత రిచ్చిపోయింది. ఆవిడ అరుస్తూ తిడుతూ ఆయాసపడుతుండగానే శ్యామ్ ఇంటికొచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ శివంగిలా అయింది. అతడు చొక్కా పట్టుకుని, ఎరా ఇది నీకు కూడా తెలుసా? ఈ దరిద్ర పనిలో నీకు కూడా భాగం ఉందా? చెప్పు అంటూ విరుచుకుపడింది. శ్యామ్ తల్లి ద్వారా విషయం విన్నాడు. తల్లిని శాంతపరిచేసరికి అతని తల ప్రాణం తోకకొచ్చింది. ఆవిడ ఆఖరి మాటగా చెప్పేసింది, ఇదిగో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, పరువే ప్రాణంగా పెరిగిన కుటుంబం ఇది, ఇంత ఘోరం నేను భరించలేను. ఆ పిల్ల ఈ ఇంట్లో ఒక క్షణం ఉండడానికి వీల్లేదు, తక్షణం పంపించేసేయి. నువ్వు దాంతో వెళ్ళిపోయినా సరే, నా కొడుకుని ఇంత బాగా పెంచుకున్నాను, నాకు ఇలాంటి శాస్త్రి జరగాల్సిందే అనుకుంటానుంది. ఆవిడకి మితిమీరిన ఆవేశం వస్తే తల దేనికైనా వేసి కొట్టుకుంటుంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది. గోడకేసి తల కొట్టుకోవడంతో నుదురు చిట్లి రక్తం కారసాగింది. శ్యామ్ సుందర్ బలవంతాన ఆపి తల్లిని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. నుదుటికి కట్టుకట్టాడు. తల్లి చేత బలవంతంగా నిద్రమాత్రలు మింగించి ఫ్యాన్ వేసి ఆవిడ పక్కన కూర్చున్నాడు. ఆవిడ కాసేపటికి నిద్రపోయింది. నిద్రలో కూడా ఏడుస్తూనే ఉంది. ఆ క్షణంలో తల్లి ముఖం చూస్తే అతనికి చెప్పలేనంత జాలేసింది. ఏం చేశాడు తను? తనను ఎంతో ముద్దు మురిపాలతో పెంచి పెద్ద చేసిన అమ్మని బాధ పెడుతున్నాడు. ఇదంతా ఎవరి మూలంగా జరిగింది? జ్యోత్స్న మూలంగా. జ్యోత్స్నని తను అసలు పెళ్లి చేసుకోవడం తప్పేమో. ఆ అమ్మాయి మొండితను ఆ పెళ్లికి ముందు కట్నం వద్దనడంతోనే, పెళ్ళు ఆపుచేస్తాను అనడంతోనే తెలిసింది. అయినా తను అది లక్ష్య పెట్టలేదు. తనని పెంచిన తల్లి, పెళ్లి చేసుకున్న భార్య, ఇద్దరు భిన్న ధ్రువాలై తనను ఇలా నలివిలి చేస్తారు అని అతని కళ్ళు కూడా అనుకోలేదు. తల్లి, జ్యోత్స్న ఇద్దరు తెలివిగలవాళ్ళే, ఇద్దరికీ పట్టుదలుంది, అఘాతం ఇద్దరి మధ్య ఎంతో ఉంది. అయినా తను వెర్రి నమ్మకంతో ఈ రెండు అంచుల్ని దగ్గరకు లాగాలని, ఈ అఘాతాన్ని కలపాలని ప్రయత్నిస్తున్నాడు. అది ఎంత సిల్లీ పనో ఇప్పుడు తెలిసిరాసాగింది అతనికి. జ్యోత్స్న గదిలోంచి పిల్ల ఏడుస్తున్న శబ్దం, జ్యోత్స్న సముదాయిస్తున్న ధ్వని వినిపిస్తుంది. తల్లి మంచం పక్కన పడక్కర్చీలో పడుకున్న అతను కళ్ళు మూసుకుని నుదుటి మీద చెయ్యానించుకున్నాడు. జ్యోత్స్న కోపం, తల్లిని స్వాంతనపరిచే సహనం అతనికి లేకపోయినట్టుగా ఉంది. ఈ గొడవ లేకపోతే జీవితం ఎంత ఆనందంగా సుఖంగా ఉండేది? జ్యోత్స్న బొత్తిగా అది ఆలోచించనే ఆలోచించడం లేదు. జ్యోత్స్న పాప బట్టలు మడత పెడుతుంది. ఇంతలో ప్రమేల వచ్చి, వదిన నీకోసం ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని చెప్పింది.
జ్యోత్స్న చేస్తున్న పని మానేసి వెళ్ళింది. వాకిట్లో నిలబడ్డ కుర్రాడు ఆశ మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు. జ్యోత్స్న కవర్ తీసుకుని లోపలికొచ్చింది. మంచం మీద కూర్చుని ఉత్తరం తీసి చదవసాగింది. అందులో ఇలా ఉంది, జ్యోత్స్న, శ్యామ్ నిన్నొచ్చి నాతో మాట్లాడాడు. అన్ని విషయాలు నాకు తెలిసాయి. నువ్వు పాపను తీసుకుని మయూరపురం వెళ్ళిపోతాను అని చెప్పావట. ఆశ నేను ఇద్దరు బ్రతికుండగా పాపను ఇంకెక్కడా ఉంచనని ఖచ్చితంగా చెప్పావట. అతను ఆ మాటలు చెబుతుంటే నా కళ్ళలో చివ్వును నీళ్లు చిమ్ముకొచ్చాయి. జ్యోత్స్న లాంటి అమృత హృదయాన్ని స్నేహితురాలిగా పొందడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నానో అనిపించింది. జ్యోత్స్న, నేను బాగా ఆలోచించాను. పాపని నా దగ్గరకు తెచ్చుకుంటాను. ఆ స్త్రీ పని నేను ఎప్పుడో చేయాల్సింది. నా కోసం నువ్వు ఒక మంచి పని చేశావు. ఆ మంచి పని మూలంగా నీ జీవితం సమస్యలమయం కాకూడదు. నేను చూస్తూ ఊరుకుంటే అంతకంటే దారుణం ఇంకేది ఉండదేమో. అప్పుడు నీ స్నేహితురాలని అనిపించుకునే అర్హత కూడా నాకుండదు జ్యోత్స్న. నాకిప్పుడు ధైర్యం వచ్చింది. ఈ సంఘంతో నేను ఎంతైనా పోరాడగలను. ఎంతటి దూషణ తిరస్కారాలనైనా భరించగలను. ఆర్థికంగా కూడా నాకు ఇప్పుడు పర్వాలేదు. వృత్తిరీత్యా నేను మళ్ళీ క్రమంగా నిలదొక్కుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా పర్వాలేదు. పాప కోసం నేను లేని వేళల్లో కనిపెట్టుకుని ఉండేటందుకు ఒక ఆయాన్ని చూశాను. పాప రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. సాయంత్రం నువ్వు పాపను తీసుకుంట్రా. నీ పెంపుడు కూతుర్ని నీ ఆలోచనల మేరకు నేను సరిగా పెంచగలను లేదు. కాస్త నాకు అవకాశం ఇచ్చి చూడు. నేనే వద్దామని అనుకున్నాను, కానీ మీ అత్తగారిని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఆవిడకి నన్ను చూస్తే మళ్ళీ రక్తపోటు హెచ్చుతుందేమోనని నేను రావడం లేదు. జ్యోత్స్న, నువ్వు నీ శక్తికి మించి నాకు సాయం చేశావు. నీ రుణం నేను తీర్చుకోలేను. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు ఇంకేం చెప్పడానికి ప్రయత్నించకు. సాయంత్రం 5 గంటలకల్లా పాపను తీసుకుని వచ్చేయి. నీకోసం పాప కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ ఆశ. ఆ ఉత్తరం 1కి 2 సార్లు చదివిన జ్యోత్స్న నిట్టూరుస్తూ ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది. శ్యామ్ వెళ్ళి ఆశతో మాట్లాడా. అతను మాట్లాడిన తరువాతనే ఆశ ఈ నిర్ణయానికి వచ్చుంటుంది. నిజమే, అత్తగారి గొడవ భరించలేక తను మయూరపురం వెళ్ళిపోతాను అంది. ఈ మాట వినగానే శ్యామ్కి చాలా కోపం వచ్చింది. పళ్ళ బిగువన కోపం ఆపుకుంటూ, అవునులే, నాకంటే ఆ పసిపిల్ల నీకు ఎక్కువ కదూ. ఓకే, నీ ఇష్టం, ఎలా అంటే అలాగే చెయ్యి అన్నాడు. 2 రోజుల తర్వాత ఆశ దగ్గర నుంచి ఈ ఉత్తరం వచ్చింది. అంటే అతను వెళ్ళి తను ఎంత మొండిగా ప్రవర్తిస్తుందో ఆశగా చెప్పుంటాడు. జ్యోత్స్న చాలాసేపు ఆలోచనలో పడ్డట్టుగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత లేచి పాపకు స్నానం చేయించి పౌడర్ వేసి తలదువ్వి బట్టలు వేసింది. పాప బొమ్మలు బట్టలు సూట్ కేసులో సర్దింది. ఆ పనులు చేస్తున్నంతసేపు జ్యోత్స్న మనసు ఆలోచిస్తూనే ఉంది. జీవితం అంటే ఇంతే, రాజీ పడక తప్పదేమో. శ్యామ్ సుందర్ కోసం తను రాజీపడి తీరాలి అనుకోసాగింది. 5 గంటలు అవగానే పాపను తీసుకుని సూట్ కేసు పట్టుకుని ట్యాక్సీలో ఆశ ఇంటికి వచ్చింది. పని మనిషి ఉంది ఇంట్లో. అమ్మగారు బజార్ వెళ్ళారు, వస్తారు, రండి కూర్చోండి అంటూ మర్యాద చేసింది. జ్యోత్స్న కూర్చుంది. ఆశ ఇల్లు మారి 4 రోజుల పైగానే అయింది. ఆశ ఇదివరకటి ఇంటికి ఈ ఇంటికి పోలికే లేదు. ఇది అతి సామాన్యంగా 2 గదుల పోర్షన్. ఇంట్లో సామాను కూడా నిరాడంబరంగా ఉంది. ఆ ఇల్లు ప్రస్తుతం ఆశ గడుపుతున్న జీవితానికి ప్రతీకలా ఉంది. ఏ మనిషికైనా జీవితం ఒకే రకంగా గడవాలి. ఎగుడు దిగుళ్ళు ఉండకూడదు. జ్యోత్స్న టైం చూసుకుంది. 6 అయింది. ఆశ ఇంకా రాలేదు. పాపను అక్కడ వదిలి వెళ్దామా అనుకుంది, కానీ ఆశ రాకుండా ఎలా? పుస్తకాలు తీసి తిరిగేస్తూ కూర్చుంది. కాస్త కాస్తగా ఊహ తెలుస్తున్న పాప వీధి వైపు చూపిస్తూ ఇంటికి పోదామని మారం చేయసాగింది. కొద్ది రోజులు చాలా కష్టమే. ఆశ దగ్గర అలవాటు పడడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకోసాగింది. గడియారం 7 గంటలు కొట్టడం విని ఉలిక్కిపడి చూసింది. చీకటైంది. అమ్మగారు పాపకి బొమ్మలు బట్టలు కొనడానికి వెళ్ళారు. అబ్బో, ఆవిడ ఉత్సాహం చూడాలి. బజార్ అంతా కొనేసేటట్టుగా ఉన్నారు అంది పని మనిషి. జ్యోత్స్న పాపను నిద్రపుచ్చి సోఫాలో పడుకోబెట్టింది. తను కూడా ఓపికగా ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో కారాగిన శబ్దమైంది. జ్యోత్స్న కిటికీకున్న పరదా పక్కకి లాగి చూసింది. ఆగిన కారులో నుంచి శ్యామ్ సుందర్ దిగి ఒడివడిగా వస్తున్నాడు. అతని ముఖం చూసేసరికి జ్యోత్స్నకి భయం వేసింది. ఇప్పుడిక్కడ మరో గొడవ కాబోదురా దేవుడా అనుకుంది. అతను వస్తూనే అన్నాడు, నువ్వెక్కడున్నావా? నీకోసం వెతకలేక చచ్చిపోతున్నాను. జ్యోత్స్న ముఖం తిప్పుకుంది. ఇంటికి రావడం ఆలస్యమైందని కాబోలు ఆ ఆగ్రహం. ఆశ కోసం ఎదురు చూస్తున్నాను, ఆశ రాగానే పాపనిచ్చేసి వచ్చేస్తాను అంది. అతను ఒక అడుగు ముందుకు వేసి వచ్చాడు. జ్యోత్స్న, ఆశకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది. ఆశ బ్యాగ్లో ఉన్న ఫోన్ నెంబర్ చూసి నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళాను,
హాస్పిటల్లో చేర్పించొస్తున్నాను చెబుతుంటేనే అతని కంఠం వణికింది. జ్యోత్స్న చివ్వున అతని వైపు తిరిగింది. యాక్సిడెంటా? అవును, ఆశ వస్తున్న ఆటో డబుల్ డెక్కర్కి తగిలి ప్రమాదం అయింది. పాపను తీసుకురా వెళ్దాం. జ్యోత్స్న పాపనెత్తుకుని హాస్పిటల్లో ఆశ పడుకున్న మంచానికి ఎదురుగా నిలబడి ఉంది. ఆశ ముఖం నిండా, తల నిండా, ఒంటి నిండా కట్లతో నిండిపోయి ఉంది. కళ్ళు మాత్రం చెక్కు చెదరలేదు. ఆశకి కాస్త స్పృహొచ్చింది. జ్యోత్స్నని చూడగానే ఆశ కళ్ళల్లో నీళ్లు నిండి పక్కలకు కారసాగాయి. జ్యోత్స్న ఆశ చేయికలపబోయి సాధ్యం కాకపోవడంతో ఆగిపోయింది. జ్యోత్స్న ఆశనే చూస్తుంది. ఆశ కళ్ళు మోగగా జ్యోత్స్న చేతుల్లో ఉన్న పాప మీదే నిలిచాయి. హీనస్వరంతో మెల్లగా అంది, జ్యోత్స్న చూసావా, భగవంతుడు నన్ను చూసి భయపడినట్టున్నాడు. ఆడపిల్ల మరీ ఇంత ధైర్యంగా ఉండడం తనకు నచ్చడం లేదని చెప్పడానికి కాబోలు నాకు ఈ ప్రమాదం తెచ్చిపెట్టాడు. పెళ్లి కాని ఆడపిల్ల బిడ్డను కని నేను తల్లిని, నా సంతానాన్ని నే పెంచుకుంటాను అంటే చివరికి దేవుడు కూడా భయం వేసిందన్నమాట. జ్యోత్స్న ఏడుస్తున్నావా? ఎందుకే, నాకు దెబ్బలు తగిలాయనా? వీటిని నేను లెక్క చేస్తాను అనుకుంటున్నావా? త్వరగా కోలుకుంటానుగా. నిన్ను బాధ పెట్టకూడదనుకుంటే ఇలా అయిపోయింది. తగ్గిపోతుందిలే, నాకేమీ భయం వేయటం లేదు. నిజం చెప్పనా, నాకు అసలు దేనికి భయం కలగడం లేదు. ఈ మనుషులు అసలు ఎందుకు ప్రతి చిన్న విషయానికి భయపడతారో నాకు అర్థం కాకుండా ఉంది. భయపడాల్సిన పనే లేదు కదూ. కాస్త నాకు తగ్గగానే పాపను నేను తీసేసుకుంటాను. అంతవరకు నీ దగ్గర ఉండనిస్తావు కదూ. నాకు తెలుసు నీకు చాలా బాధ అని. కానీ నేనేం చేయను? నిన్ను బాధ పెట్టకూడదనే అనుకున్నాను. భగవంతుడు ఇలా ఎందుకు చేయాలి చెప్పు. ఆశ ఏడ్చేసింది. ఏడవ కాశ? జ్యోత్స్న కళ్ళు తుడుస్తూ అంది. ఏడవను, తల తిప్పింది. ఆశ జ్యోత్స్న చేతుల్లో పాపవైపు చూస్తుంది. మోగగా ఉన్న ఆ చూపుల్లో కోటి విషాద భావాలు ఉప్పొంగుతున్నాయి. ఆశ ఆ తెల్లవారుజామున చనిపోయింది. జ్యోత్స్న శ్యామ్ ఇద్దరూ అక్కడే ఉన్నారు. నో నో, జ్యోత్స్న డాక్టర్ చెప్పిన ఆ మాట వినగానే అరిచినట్టుగా అంది. శ్యామ్ చెప్పున జ్యోత్స్న నోరు మూశాడు. జ్యోత్స్న మరునిమిషంలో పెద్దగా ఏడ్చేసింది. ఆ తరువాత కార్యక్రమం చూడవలసిన బాధ్యత అంతా శ్యామ్ మీదనే పడింది. జ్యోత్స్నని అతను ఇంటికి తీసుకొచ్చేసరికి తెలతెలవారుతుంది. కారులోంచి జ్యోత్స్నని చేయిపట్టి దించి రెక్క పట్టుకుని ఆసరా ఇచ్చి నిద్రపోతున్న పాపని తనే భుజాన వేసుకుని లోపలికి వచ్చాడు శ్యామ్ సుందర్. ఆశ చనిపోయి నెల రోజుల పైగానే అయింది. పాపని ఏ అనాథాశ్రమానికైనా ఇవ్వడానికి శ్యామ్ సుందర్ ఆలోచన చేస్తుంటే జ్యోత్స్న కళ్ళెరచేసి చూసింది. ఆ మాట పొరపాటుగా కూడా నా దగ్గర తీసుకురాకు, అది నా బిడ్డ, నే బ్రతికుండగా నా బిడ్డ అనాథ ఎలా అవుతుంది? అతను మాట్లాడలేకపోయాడు. తన స్నేహితుల ద్వారా పిల్లలు లేని వాళ్ళు కబురు చేశారని, వాళ్లకు పెంపకానికి ఇద్దామా అని అన్నాడు. వాళ్ళకి పిల్లలు కావాలంటే లోకంలో ఎంతోమంది అనాథులున్నారు, వాళ్ళలో వెతుక్కోమను అంటూ తిరస్కరించింది. ఆశపోయిన తర్వాత జ్యోత్స్నకి ఆ పాప సర్వస్వం అయిపోతుంది. ఎవరైనా ఆ పాప సంగతి ఎత్తితే చాలు, వాళ్ళు నోరెత్తకుండా చివాట్లు పెడుతుంది. ఆశ పోయినందుకు కృంగిపోయి అలా ఉందని శ్యామ్ సరిపెట్టుకున్నా ఇంట్లో తల్లి బయట లోకం ఊరుకోవడం లేదు. ఆ పిల్ల శ్యామ్ సుందర్ కూతురు కాదు, అయినా జ్యోత్స్నకి ప్రాణం. బంధువుల్లో స్నేహితుల్లో రకరకాల పుకార్లు బయలుదేరాయి. జ్యోత్స్నకి పుట్టిన అక్రమ సంతానం అని ప్రచారం వచ్చేసింది. శ్యామ్కి తలకొట్టేసినట్టుగా ఉంది. అతను స్వతహాగా ఎంతో సరళ స్వభావుడు, కలుపుకొలు వ్యక్తిత్వం గలవాడు. బంధువుల ఇంట్లో కానీ స్నేహితుల ఇంట్లో కానీ మంచి చెడులు ఏవి జరిగినా అండగా వెళ్ళి నిలబడే స్వభావం. ఈ పాపను గురించిన అపవాదుల మూలంగా అతను బయటకు వెళ్ళలేకపోతున్నాడు. ఇదివరకు జ్యోత్స్న కోసం అతని ఇంట్లో ఒక తల్లితో మాత్రమే యుద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బయట ప్రపంచంతో కూడా యుద్ధం మొదలైంది. ఇటు ఇంట్లో తల్లి, అటు బయట లోకం కూడా అతన్ని చేతగాని వాడిగా చూడసాగారు. అతనికి ఇది ఎంతో బాధగా అనిపిస్తుంది. అతను పడుతున్న ఈ బాధ జ్యోత్స్నకి అర్థం కాదు. మనం ఎందుకు పట్టించుకోవాలి అంటూ తీసిపారేస్తుంది. అతని చిన్న చెల్లెలకి సంబంధం వచ్చింది. పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి. పెళ్లివారు వచ్చారు. నట్టింట తప్పటడుగులతో నడుస్తున్న పాపను చూసి పెళ్లివారు కూడా ముచ్చటపడ్డారు. జ్యోత్స్నని అమ్మ అని, శ్యామ్ని డాడీ అని పిలుస్తున్న ఆ పాప వారి కన్న కూతురు కాదని మధ్యవర్తి అంటే పెళ్లివారు తెల్లపోయారు. మరి ఎవరి పాప అంటే జ్యోత్స్న స్నేహితురాలి కూతురు. ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాడాయన. వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. పిల్ల నచ్చిందని తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లివారు వెళ్ళిన తరువాత ఈ సంబంధం మాకు అవసరం లేదని, మేము విరమించుకున్నామని మధ్యవర్తి ద్వారా కబురు చేశారు. ఆయన వచ్చి లబోదీబోమంటూ ఈ పాప ప్రమీల అక్రమ సంతానం అయి ఉంటుందని, అదంతా దాచి జ్యోత్స్న స్నేహితురాల కూతురు అంటున్నారని వాళ్ళు నిష్ఠూరం అయ్యారట. ఇది వినగానే జానకమ్మ గారు నిలువున నీరైపోయింది. ప్రమీల భర్త పోయిన మాట నిజమే.
కానీ వయసులో ఉన్న ప్రమేలని ఆవిడ కంటికి రెప్పలా కాపాడుతూ ఆ ఇంటి పరువు దక్కిస్తూ వచ్చింది. ఈ పాపిష్టి పసిపిల్ల మూలంగా తన పెద్ద కూతురు జీవితానికి తీరిన మచ్చ కలగడం ఆవిడ సహించలేకపోయింది. చిన్న కూతురికి పెళ్లి సంబంధం తప్పిపోయింది అనే అవమానం కంటే పెద్దపిల్ల మీద ఈ అభండం పడింది అన్న రోషం ఆవిడకి ఎక్కువైపోయింది. శ్యామ్ కూడా అక్కడే ఉన్నాడు. మధ్యవర్తి చెప్పిన మాటలు వినగానే అతను కూడా నిరుత్తరుడయ్యాడు. జానకమ్మ గారు ఆడపుల్లలా కొడుకు వైపు తిరిగింది. ఎరా, దీనికేం జవాబు చెప్తావు? ఇంత అనర్థం జరిగిన తర్వాత కూడా నోరు మూసుకుని నన్ను పడుండమంటావా? ఇదంతా నీ చేతగానితనం కదూ. నీ భార్యకి నువ్వు గట్టిగా జవాబు చెప్పుకోలేని అసమర్థతకి ఇంటి పరువును వదిలిపెడతావన్నమాట, ఏడవసాగింది ఆవిడ. అయ్యో అయ్యో, ఎంత వినరాని మాట విన్నాను! దీనికోసం వినట్రా నేను ఇంత గారాభంగా పెంచి పెద్ద చేసింది? ఇంత మాట లోకం చేత పడిన తర్వాత ఇక మేము చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. మాకింత విషం తెచ్చేవరా? అందరం తలగుక్కిడు మింగి చేస్తాం. అప్పుడు నువ్వు నీ భార్య హాయిగా సుఖంగా బతుకుదురు కానీ మా పేడ విరగడవుతుంది. నీకు కనీ పెంచిన తల్లి కంటే, తోడబుట్టిన వాళ్ళకంటే ఆ దిక్కుమలిన పసిపిల్ల ఎక్కువైందన్నమాటేగా. ఇంత జరిగినా నీ పెళ్ళం చేస్తున్నదే ఇష్టం అన్నమాట. నీ మాట అంత వినందాన్ని, ఆ మయూరపురం పోతాను అంటే ఎందుకు పోనీయలేదు? అది ఏం చేసినా పర్వాలేదు, నిన్ను వదిలిపోకుండా ఉంటే చాలు. అది లేకపోతే నువ్వు బ్రతకలేవు. చూడరా, దీని ముఖం ఒకసారి చూడు. ఆవిడ ప్రమేల చేయి పట్టి లాగి శ్యామసుందర్ ముందుకు తోసింది. ఇంత మాట పడిన తర్వాత దీన్ని లోకం బతకనిస్తుందా? ఈ చిన్నదానికి ఈ జన్మలో పెళ్ళవుతుందా? ఇదంతా నా కర్మరా, కర్మ. నీలాంటి వాడిని కన్నందుకు నేను పొందే ప్రతిఫలం. ఆవిడ నుదురు కుచ్చికేసి కొట్టుకోసాగింది. ప్రమీల చెల్లెలు ఇద్దరు తల్లిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఆ పని కూడా మర్చిపోయినట్టుగా కూర్చుండిపోయాడు శ్యామ్ సుందర్. అతనికి వెన్నెముక విరిగినట్టుగా ఉంది. తను ఏం చేస్తున్నాడు? అమ్మకు ఇంత దుఃఖం ఎందుకు కలిగిస్తున్నాడు? ప్రమీల ఎంత పిచ్చిది! ఆ అమాయకురాల మీద లోకం బురదజల్లే పరిస్థితిని తెచ్చాడు. జ్యోత్స్న తనకిష్టం. ఆ ఇష్టం మూలంగా జ్యోత్స్న చేసేదంతా భరిస్తున్నాడు. ఇంటి పరువుని బజార్లో పెట్టాడు. తల్లి మనశ్శాంతిని చిన్న భిన్నం చేశాడు. అతను లేచి లోపలికొచ్చాడు. జ్యోత్స్న ఇంట్లో లేదు. పాప గది మధ్యగా చాప మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటుంది. శ్యామ్ సుందర్ ఒక క్షణం పాప వైపు చూశాడు. ఆ తర్వాత చకచక పాప సామానంతా పెట్టి తెరిచి అందులో కుక్కినట్టుగా పడేశాడు. ఆ తర్వాత పాపనెత్తుకుని ఆ పెట్టి తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.